ఫ్రెండ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్, అమలాపురం. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల తన పాలనలో దళిత వర్గాల్ని ఎంత దుర్మార్గంగా అణచివేశాడో, దళిత వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ విధంగా నాశనం చేశాడో, కల్తీ మద్యంతో దళిత పేటల్లో ఎంతమంది పిట్టల్లాగా రాలిపోయి మరణించారో, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా దళితులకి మా మీద ప్రేమ ఉంది, మాకు వారి మీద ప్రేమ ఉందని జగన్ చెప్పడం సిగ్గుచేటని, అలాగే విజయవాడలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం నిర్మాణం విషయం చూసుకున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తే అది అందరికీ సంబంధించిన ప్రాజెక్ట్ అయినప్పుడు తర్వాత వచ్చే ముఖ్యమంత్రి దాన్ని కొనసాగించాల. కానీ చంద్రబాబు నాయుడు గారు 30 ఎకరాల్లో అమరావతి కొత్త రాజధానిలో అమరావతికే అందం వచ్చేలాగా అంబేద్కర్ నిలువెత్తి విగ్రహాన్ని ఆ వేళ శంకుస్థాపన చేస్తే, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కొత్త రాజధానిలో అంబేద్కర్ కనపడకూడదని తెచ్చి విజయవాడ గ్రౌండ్లో పెట్టడం ఒక రాజకీయ కుట్ర అయితే, రెండోది అంబేద్కర్ గారి పాదాల కింద ఉండాల్సినటువంటి పేరు అంబేద్కర్ పేరు పెట్టకుండగా అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో అంబేద్కర్ పేరుకి మించిన పెద్ద పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని ఇది నేను కట్టాను నాకు ఒకటేయండి అన్నట్టుగా ఉంది తప్ప, అంబేద్కర్ గారి మీద ఏమాత్రమో ప్రేమ గౌరవం మర్యాదలు ఈ జగన్మోహన్ రెడ్డి లేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను, 40,000 కోట్ల ఎస్సీ సప్లై నిధులు దాన్ని మళ్ళించాం, 27 సంక్షేమ ఎస్సీ పథకాల్ని రద్దు చేశాం, అదే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి జగన్ విదేశీ విద్యా పథకం అని నువ్వు పెట్టావా లేదా? అంబేద్కర్ పేరునున్నటువంటి విదేశీ విద్యా పథకానికి ఏమైనా నీ సొమ్మిస్తున్నావా? నీ పెరటికోటకి నీదేమైనా వ్యక్తిగతంగా నీ సొమ్మిచ్చి ఆ పథకం రన్ చేస్తున్నావా? ప్రజలు కట్టిన పన్నులతో ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో, అలాగైతే ఎవరైతే ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కింద ఉన్నారో, ఆయా వర్గాలందరూ కట్టే పన్నులతో మాత్రమే చెల్లించే విదేశీ విద్యా పథకం పేరుని ఆ అంబేద్కర్ పేరు తీసి నీ పేరు పెట్టుకున్నామంటే అంబేద్కర్ నువ్వు ఏ స్థాయిలో అవమానించవో, నువ్వు ఎలాంటి ముఖ్యమంత్రివో అర్థం చేసుకోవాలా? కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే, నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.